వాడైపోయిన నీ జీవితం అనేకులు మెగటగా మారిపోయావా? అనేకులకు అసహ్యంగా మారిపోయావా? నీ జీవితాన్ని మధురముగా మార్చగలడు నా దేవుడు. రక్తం పెట్టుకున్నాడు ఆయన. ఆమేన్. నా దేవుడు నాతో ఒట్టు పెట్టుకున్నాడు, గ్యారంటీ అని ఇచ్చాడు. గ్యారంటీ ఇచ్చిన వాడు సామాన్యుడు కాదు, ఆయన మానవుడు కాదు, జీవము గల దేవుడు. కొన్నిసార్లు దేవుడు ఏం చేస్తాడు తెలుసండి, కొన్ని శ్రమల గుండా, కొన్నిసార్లు కొన్ని పరీక్షల గుండా తీసుకెళ్ళి తర్వాత అద్భుతం చేస్తాడు. ఎందుకని, అసలు అద్భుతం అనేది కొన్నిసార్లు దేవుడు ఎలా చేస్తాడంటే, లాజరస్కు వ్యాధి రావటం ఏసైకి తెలుసు. అక్కడ చెప్పండి, లాజరస్ వ్యాధి రావటం ఏసైకి తెలుసు. లాజరస్ చనిపోవడం కూడా ఏసైకి కబురు వెళ్ళింది, చనిపోయిన రోజున కబురు వెళ్ళింది. కానీ యేసుప్రభు అక్కడ డిస్కస్ చేశారు, కబురు వచ్చిందని చెప్పగానే లాజర్ నిద్రిస్తున్నాడు, మనం వెళ్ళాలన్నాడు. నిద్రపోతున్నాడు కోసం ఎన్నోలు పడుకుంటాడు, తర్వాత లేపాల కోసం అనుకున్నారు శిష్యుల పక్కన. నాలుగవ రోజు వచ్చాడు. ఎందుకని, వ్యాధితో ఉండగా పైకి లేపేస్తే పెద్ద అద్భుతమేం కాదు. చనిపోయిన రోజున పైకి లేపితే గుండె అయిపోయి ఉంటుందండి, మళ్ళీ తర్వాత కదిపేసరికి ఊపుంటారండి, పెట్టి మోసుకెళ్తా అందుకే లేచాడు అంటారు. ఏదో మీ బ్రహ్మాండం అంతకుముందు వేసుకున్న మెడిసిన్ పనిచేసి ఉంటుంది, అది దగ్గర ప్రార్థన చేస్తే కాదని చెప్తాడు పక్కోడు. ఎందుకని, వాడికి జలసేన వాడు నచ్చదు. అది అనిలే కదా, మన వాళ్ళు కూడా మాట మాట్లాడతారు, నా మాట నిజమే కదా. అదే రెండో రోజు మాట్లాడితే కొనుగోపురు ఉండుంటుందండి, ఎక్కడో సవాల్ కొట్లు ఉండుంటాడు అక్కడ దాంట్లో మార్చురీలో. ఆ తర్వాత మీరు కదిపితే వచ్చి ఉంటుంది అంటారు. ఫోర్త్ డేకి ఏమవుద్ది శరీరం చెప్పట్లా, కుళ్ళిపోయి వాళ్ళందరూ వాళ్లే సమాధి ఇచ్చారు. డాక్టర్ సర్టిఫై చేశారు, ఇతను చనిపోయాడు అని చెప్పేసి బట్టలు చుట్టేశారు, సమాధి రాయిపోర్లించారు. నాలుగో రోజున వచ్చి లాజర్ బయటికి రానాడు. ఆ అద్భుతానికి ఆ ఊరంతా మారిపోయిందంట. ఇక్కడ చూడండి, దేవుడు కొన్ని అద్భుతాలు ఆయన ఘనత కోసం మనం లాస్ట్ జీరోకి వెళ్ళే వరకు వెయిట్ చేస్తాడు ఆయన. అని మీకు అర్థమైనా, అబ్రహాముకి 75 ఏళ్ళ పెట్టనిచ్చేస్తే 75 ఏళ్ళు లేరండి ఇప్పుడు ఇచ్చాడండి అంటే, అరి నీ బలం వల్ల పుట్టింటారో దేవుని పెడతామేంటి అంటారు. ఇప్పుడు 99 ఏళ్ళు వచ్చినాయి ఆయనకి, 90 ఏళ్ళు వచ్చినాయి. ఏ వైద్యుడు కూడా చెప్పాలా, 18 వచ్చిన రోమపత్రి 4:18 డాక్టర్ దగ్గరికి వెళ్తే ఏం చెప్పారు చూడండి, సర్టిఫికేట్ ఏమి ఇచ్చారు చూడండి, అక్కడ నీ సంతానం అలాగుండని చెప్పిన దాన్ని బట్టి తన అనేక జన్మలకు తండ్రి ఎగినట్లు నిరీక్షణకు ఆధారము లేనప్పుడు, నిరీక్షించడానికి ఆధారము లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మెను. ఏం ఆధారం లేదన్నా, అందరు చెప్పండి. కనుచూపంత మేరకు ఒకసారి రైతులు వర్షం కోసం నేల పగుళ్ళు ఇచ్చేసి నాటిన చేను ఎండిపోతూ ఉంటే ఇట్లా పెట్టి పేపర్లో ఫోటో వేస్తాడు. చూసారా, ఎవరన్నా చూసారా చూద్దరు పెగెత్తండి. అంటే ఆ ఋతువుల కోసము వాడు ఏంటి సీజన్ మాన్సూన్స్ కోసము మరి వెయిట్ చేస్తాడని చెప్పేసి, ఋతువు వచ్చిందా రాలేదా రైతు వేచి ఉన్నాడని నిరీక్షణ అని చెప్పి చూపిస్తారు. కనుసు కొంత మేరకు అంటే రాలేదంటండి, ఋతుపవనాలు ఈ సంవత్సరం లేట్ అయిందంటండి, వర్షాలు బాగోలేదంటండి, వర్షపాతం తక్కువ అంటండి, శాస్త్రవేత్త చెప్పగా నీరు గారిపోతూ ఉంటారు. ఇక్కడ కనుచూపంత మేరకు వర్షం కురిసే అవకాశం, నీకు జాబ్ వచ్చే అవకాశం, నీకు క్వాలిఫికేషన్ లేదు, నీకు టాలెంట్ లేదు, ఇల్లు కొనుక్కునే పరిస్థితి లేదు, నీవేం బాసనాలు తోగుకుంటావు, నెలకొచ్చేది 2,000, ఇక్కడ సొంత గృహం దేవుడు ఇవ్వగలడని వాక్యం విన్నావు, ప్రభువా సొంత గృహం ఇస్తున్నావన్నావు, పక్కన మీ అన్నయ్యో తమ్ముడు మారలేదు వాళ్ళు విన్నారు. ఏంటి అక్క, 5 ఏళ్ళు నోట్లకి వెళ్తలేదు కానీ నీకు సొంత గృహమా, ఉట్టికి ఎగరలేడు స్వర్గం ఎగిరాడంట, వాచ్మెన్కు నీకు కారా, గోంగారు కవులు చెప్పమాక నాకు ఒళ్ళు కాలిపోతుంది,
అని పక్కోళ్ళే మాట్లాడతారు. వాళ్ళు వీళ్ళు కొన్ని మాటలు మాట్లాడగానే అపవాది నిన్ను బలహీనపరిచేసి కురంగదీసి వెనక్క లాగుద్ది. ఈరోజు ఈ వాక్యము ఈ అట్మాస్ఫియర్లోనికి నీ ఆత్మ, నీ మనసు, నీ హృదయాన్ని మూడింటిని ఏకీభవిస్తే ఈరోజు అద్భుతం నీ వెనకాల ఆరంభమైపోద్ది. నీ విశ్వాసం అబ్రహాము స్థాయికి వెళ్ళిపోద్ది, నార్మల్గా ఉండదు. అందుకని దేవుని మందిరానికి వచ్చిన తర్వాత వాక్యం వెనకాలే ఫాలో అప్ చేయాలి. ఎవరు మినిస్టర్ వచ్చినా వాళ్ళు ఇంకా చూడకూడదు. నువ్వు దాన్ని ఆస్వాదించాల, ఎంజాయ్ చేయాల, నువ్వు ఫీల్ అవుతూ ఉండాలి. ఆ వాక్యాన్ని నీ మనసులో తీసి ఫీల్ అవుతూ ఉండాలి. అప్పుడు అదేనండి, గర్భం అనేటువంటిది దేవునికి ఓ బిడ్డని 9 నెలల 15 రోజులు, అదే 9 నెలల 20 రోజులు ఇక్కడ ల్యాబొరేటరీలాగా ప్రభు వచ్చి ఆ పిండాన్ని తయారు చేస్తాడు. అలాగే ఓ గంట సేపు నువ్వు లేదా 45 మినిట్స్ లేదా 1 అవర్ లేదా 1.5 అవర్ ఇక్కడ వాక్యం చెప్తున్నానా, ఆ వాక్యం వింటూ ఉండగా నీవు గనక ఈ ల్యాబొరేటరీలో నీవు కూడా ప్రిపేర్ అవుతూ ఉంటే దేవుని ఆత్మ అద్భుత రూపములో నీ మనస్సుని, నీ ఆత్మను, నీ హృదయాన్ని ఏకాత్మ చేసి దేవుని ఆత్మతో అనుసంధానం చేస్తే సేమ్ ఫ్రీక్వెన్స్ ఈ రెండు కలిస్తే మెరాకిల్స్ అనకాల మెరాకిల్ జరుగుతుంది. ఇది అసలు సీక్రెట్. నా మనసు, నా మై, నా హృదయంలో ఉన్న సీక్రెట్ ఈరోజు మీకు లీక్ చేస్తున్నాను. ఇది జరగలేదా చుట్టం చూపుకొస్తావు వెళ్ళిపోతావు, ఇది జరగలేదా సేవ చేస్తావు వెళ్ళిపోతావు, ఇది జరగలేదా వినండి ఎప్పుడో ఒక అద్భుతం చూస్తావు, రెగ్యులర్గా చూడలేవు. అబ్రహాము లాంటి విశ్వాసం నీకు రాదు. విశ్వాస వీర్లంటే దేవునికి ఇష్టం. విశ్వాసంలో కూడా ఏముండాలా, కొన్నిసార్లు ఓర్పు ఉండాలి. అంత చెప్పండి, ఏముండాలి? ఓర్పు, నిరీక్షణ ఉండాలి. ఆ నిరీక్షణకి ప్రభు ఉన్నారు, గ్యారంటీ అండ్ వారంటీ, నా తోడు ప్రమాణం చేస్తున్నాను. ఇక్కడ మాట్లాడుతున్నాడు దేవుడు. ఈ భూమి ఆకాశం ఒక్క మాట సూచించిన దేవుడు అంటున్నాడు, నిశ్చయముగా అబ్రహాముని నేను ఆశీర్వదిస్తాను. కింద చూడండి ఆ మాట చదివినా, ఎబ్రీ పత్రిక 6 అధ్యాయంలో గెలిపమ్మ, నా తోడిని ప్రమాణం చేసిన తర్వాత మాటలు ఏమన్నా చూడండి, నిశ్చయముగా షూర్లీ బ్లెస్సింగ్ నేను నిన్ను ఆశీర్వదిస్తాను అబ్రహామ, నేను నీకు బిడనిస్తాను అబ్రహామ. అంతే, అబ్రహాం నమ్మేశాడు దాన్ని. చదువు ఆ మాట చదువుమా, తన తోడు అని ప్రమాణం చేసి నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదించును, నిశ్చయముగా నిన్ను ఆశీర్వదించును, నిశ్చయముగా నిన్ను విస్తరింపజేతును, నిశ్చయముగా నిన్ను విస్తరింపజేస్తా, తూర్పుకి, పడమరకి, ఉత్తరానికి, దక్షిణానికి అబ్రహామ నిన్ను నీ సంతాన్ని నేను విస్తరింప చేస్తాను. అప్పటికి ఏమీ లేరు, ఆలు లేదు, సూర్యుడు లేదు, కొడుకు పేరు సోమలింగం అన్నట్టుగా ఏమీ లేదు ఇక్కడ. కానీ నా తోడు అని దేవుడు ఎప్పుడైతే ప్రమాణం చేశాడో, డాక్టర్లు చెబుతున్నారు పిల్లలు పుట్టరని, నీకన్నా ఏ కంపెనీకి వెళ్ళి చెబుతా నీకు జాబ్ రాదని, ప్రభు చెప్పారు నీకు ఇస్తానని, నీ శాలరీ లో శాలరీ దేవుడు సంతులిస్తాడని మాట్లాడుతున్నాడు. అదేనా, కానీ వినటానికి వినబుద్ధి కాదు, నమ్మబుద్ధి కాదు. పక్క వాళ్ళు ఆళ్ళీళ్ళ ద్వారా అపవాదం వస్తాడు నీ విశ్వాసం డిస్టర్బ్ చేయడానికి. యోబు బాధలో, వ్యాధిలో కూర్చునుండగా, బూడిదలో కూర్చునుండగా, ఆరోగ్యం పోయి ఉండగా, ఆస్తి పోయి ఉండగా, బిడ్డలు పోయి ఉండగా చాలా సతమతం అవుతూ ఉంటే నలుగురు స్నేహితులు వచ్చి చెడ్డ చెడ్డ మాటలని మాట్లాడుతున్నారు. ఆ మాటలు వాక్యం రాయబడినాయి కానీ దేవునికి ఇష్టంగా లేవంటావి. సైతాన్ గడు అలా మాట్లాడతాడు, ఒకసారి నీ అంతరంగం ద్వారా మాట్లాడతాడు, ఇది జరిగేది కాదు, ఈ వ్యాధికి తగ్గేది కాదు, ఈ వ్యాధి వచ్చిన పలు చనిపోయారు, ఇది లాస్ట్ స్టేజ్ డాక్టర్లు చెప్పేశారు, అపోలోకి వెళ్తే చెప్పారు, నిమ్స్లోకి వెళ్తే చెప్పారు, కేర్లోకి వెళ్తే చెప్పారు, అదేనా వైజాగ్లోకి వెళ్తే అక్కడ అదే చెప్పారు, గవర్నమెంట్ హాస్పిటల్ అదే చెప్పారు, ఇక్కడ నీళ్ళు కూడా చెప్పారు, చెన్నైకి వెళ్తే రాయల్ వేరు వెళ్తే క్యాన్సర్ హాస్పిటల్ అదే చెప్పారు, ఎన్టీఆర్ క్యాన్సర్ హాస్పిటల్ కూడా చనిపోతామని చెప్పారు, నేను ఎలా బతుకుతానమ్మా, ఎందుకు ప్రార్థన చేస్తున్నారు అని నువ్వు అనొద్దు. ఆయన ఒక్క మాట మాట్లాడా, ఆయన ఒక వాక్యం ద్వారా మాట్లాడారా, ఈరోజు ఈ వాగ్దానము ద్వారా నీతో మాట్లాడుతున్నారు. నీ విశ్వాసం బలపరచడానికి నీకు ఓర్పు కావాలంటున్నారు. సహనాన్ని కోల్పోవద్దు, విశ్వాసం డ్యామేజ్ కానివ్వద్దు, విశ్వాసం తగ్గనివ్వద్దు. నిరీక్షించడానికి ఆధారమో లేదట అబ్రహాముకి. ఏ కోణం అబ్రహాము 1% ఉందా పిల్ల పుడతారని నమ్మకం ఏనుందా? నా శరీరం మీద ఉన్న పరిస్థితిని బట్టి ఏమాత్రం హోప్స్ లేవండి. మరి ఎలా నమ్ముతున్నావు? చెప్పినోడు సామాన్యుడు కాదండి, ఆమే ఆయన అసామాన్యుడండి, నా తోడని ఒట్టి పెట్టుకున్నాడండి, ఆయన నిజమైన దేవుడు అండి. ఏమో దయ్యం మాట్లాడని అనుకోవచ్చు కదా, దయ్యం స్వరమో దేవుని స్వరం నాకు తెలుసు, ఎందుకని ఆయనతో రిలేషన్ కలిగి ఉన్న ఎప్పటి నుంచి ఆయన స్వరాన్ని వింటున్నాను. నా గొర్రెలు నా స్వరము విన్నన్నాడు దేవుడు. ఆయన నమ్మిన బిడ్డను ఆయన స్వరం విని మెట్టుకొచ్చేయాల. ఆయన మాట్లాడితే అది దేవుని స్వరమా, దేవుడిచ్చిన దర్శనమా, దయ్యం ఇచ్చిన దర్శనమా తెలిసిపోవాలి. దేవుడు చెప్పాడా సేవ జరగట్లేదా, కురింగిపోకు. డెఫినెట్లీగా ఏదో ఒక రోజున దాని ద్వారం తెరుస్తాడు. కొంత టైం ఆయన ఇచ్చి నేను పరీక్షిస్తూ ఉండొచ్చు. దేవుడు చెప్పాడా నీకు గర్భఫలం ఇస్తానని, దేవుడు చెప్పాడు ఉద్యోగం ఇస్తానని, దేవుడు చెప్పాడు కారు ఇస్తానని, దేవుడు చెప్పాడా నీకు యుఎస్ తీసుకెళ్తానని. డెఫినెట్లీగా చేసి తీరతాడు ఆయన. నీకు విశ్వాసంతో పాటు ఏం కావాలి చెప్పాలా? ఓర్పు కావాలి. పక్కన చెప్పండి, ఓర్పు కావాలి.
విశ్వాసములు ఓర్పు కావాలి, నిరీక్షణ ఉండాలి. ఆమేన్. అలా 24 ఇయర్స్ అయిపోయింది. అబ్రహాం మాత్రం ఎవరు అడిగినా సరే, ఐ యామ్ ఇన్స్టాల్, నేను ఎవనొస్తుంది, నేను బిడ్డను కంచాను, నా పేరు అబ్రాము కాదు అబ్రహాము, నా భార్య పేరు శారాయి కాదు శారా, గుడ్రాలు కాదు రాజకుమారి, అనేకులకు తల్లి, అనేకులు జనకుడు నేను. నా తండ్రి చెప్పాడు పేరు మార్చుకోమన్నాడు, ఇస్తానని చెప్పాడు, నేను నమ్ముచున్నాను, నమ్ముతున్నాను కాబట్టి ప్రకటిస్తున్నాను. 19 వచనం మళ్ళీ చదువమా, ఈ రోమపత్రిక 4వ అధ్యాయం 18 వచనం రాయబడి ఉంది, నీ సంతానం ఇలాగ ఉండదని చెప్పి చెప్పి చెప్పిన దాన్ని బట్టి తన అనేక జన్మలకు తండ్రి ఎగినట్లు ఆకాశ నక్షత్రాలంత సంతానం ఇసుకు నేను సంతానం ఇస్తానని దేవుడు చెప్పాడు, అనేకులకు తండ్రి ఎగినట్లు. నిరీక్షణకు ఆధారం లేనప్పుడు అతను నిరీక్షణ కలిగి నమ్మెను. ఎంత లేట్ అయినా అబ్రహాముకి ఏం పోలేదన్నానా, విశ్వాసం తగ్గలేదంట, పెరిగిందంట. నీ విశ్వాసం తగ్గుతుందా పెరుగుతుందా? నిజం చెప్పాలి, గుండెమే చేయి చెప్ప, పెరుగుతుందా తగ్గుతుందా? అద్భుతం లేట్ అయితే కొంతమంది తరుగుద్ది, ఏం పరలోకం వేస్తాము, ఏమో ఏం దేవుడు ఏమో, కొంచెం మార్చి చూస్తే బాగుంటుందేమో. ఎవరినై దేవుణ్ణి లేదా సంఘాన్ని? కొన్నిసార్లు వెంటనే అద్భుతాలు చేస్తాడు దేవుడు. మీకు మరో టెస్టమెంట్ లాస్ట్ వీక్ దీని మీద తెర మీద చూసి స్క్రీన్ మీద చూశారు, ఐసీలో ఉన్న బాబు. ఆ తర్వాత ఆ బాబుని ఫోటో మాత్రం చూపించాం. ఈరోజు బాబు వచ్చాడా? పేరెంట్స్ ఎక్కడున్నారు పైకి లేకండి? బాబు కూడా వచ్చాడానా? కమ్ హీరోని తీసుకున్నారు పైకి రండి, ముగ్గురు సైడ్కి రండి. అమ్మాయి పాస్టర్ గారు, అమ్మాయి, అబ్బాయి హిందూ, హిందూ మ్యారేజ్ జరిగింది కొన్ని అనివార్య కారణాల వల్ల, రైట్. ఆయన అంత విశ్వాస కాదు. ఈ చెల్లి నన్ను చర్చికి ఒకసారి తీసుకెళ్ళని టీవీలో చూసి బాగా ప్రెషర్ చేస్తే, తీసుకెళ్ళకపోతే ఈమె అలిగితే బాధపడలేక రేమా ప్రశ్నలు తీసుకొచ్చాడంట ఆయన. ఆయన హిందూ, ఇద్దరు చిన్నపిల్లలు, వాళ్ళని బయట పెట్టుకున్నారంటే అమ్మాయి లోపలికి వచ్చి వాక్యం వింటుంది. అయిపోయిన తర్వాత నేను స్వస్థలు చేస్తామంటే ఒక అమ్మాయి వీల్ చైర్లో తీసుకొచ్చిన అమ్మాయి, ఆ రోజు అద్భుతంగా ప్రేయర్ చేయగానే వామిటింగ్ చేస్తుందని తర్వాత లేచి నడిచేసిందంట. అవునా? అవునండి, రైట్. ఆ రోజు అద్భుతం చూసిన తర్వాత ఈయన ఏసఐ మీద నమ్మకం అనుకుంటే నమ్మకం ఉండేదా? లేదండి, నాకు నాకు తెలియదు అసలు దేవుడు ఏసఐ అంటే ఎవరు తెలియదు నాకు అసలు తెలియదు. అలాంటి వాళ్ళు కూడా ఈ సమాజంలో చాలామంది ఉన్నారు, నాదేనా, రైట్. ఆ రోజు నుంచి రావడం మొదలుపెట్టాడు, కానీ ఫుల్ ప్లెజ్డ్ కాదు. ఎప్పుడు మోకరించి ప్రార్థన చేయడం కానీ లేదా లోతైన మెట్టుకు కానీ రాలేదు. అవునా నాన్న? అవును, రాలే. కష్టపడి పైకి వస్తాడు, సంపాదించుకుంటున్నాడు, ఒక టీ స్టాల్ ఏదో పెట్టుకున్నాడు. మన సంఘానికి రావడం మొదలుపెట్టిన తర్వాత ఫైనాన్షియల్గా దేవుడు బ్లెస్ చేసి కొంచెం వెనకేసుకున్నారు. అవునా? అవును సార్, అవును. ఆ తర్వాత జరిగింది ఏంటంటే, మన ఇమేజ్ రీసెంట్గా జరిగింది ఏంటంటే, ఈ అబ్బాయికి రోజున జ్వరం వచ్చింది, తర్వాత నైట్ ఫిట్స్ వచ్చినాయి, ఆ తర్వాత కోమోలోకి వెళ్ళిపోయాడు. 2 రోజులు 48 అవర్స్ మాట లేదు, చూపలేదు. ఒక హాస్పిటల్ తీసుకెళ్ళారు కష్టం అన్నారు, ఇంకో లోటస్ అనే హాస్పిటల్ తీసుకెళ్ళారు లకిడీ కపూర్లో. అక్కడికి వెళ్తే కూడా వాళ్ళు సీరియస్ నో హోప్ అని చెప్పి సంతకాలు తీసుకున్నారు. సంతకాలు తీసుకున్నారు, బంధువులు వచ్చారు, చూశారు, వెళ్ళిపోయారు. బాబుని చూడటం, ఏడవటం, మొత్తం ఐసీయూలో పెట్టేసి నవ్వు, అవన్నీ కూడా. ఆ ఫోటో ఎందుకు తీశారు డాక్టర్ ఊరుకోలేదు, ఆ ఫోటో ఎందుకు తీశారు, వెళ్ళిన ఫైటింగ్ వచ్చారు, నేను వీడియో తీయమన్నా, అసలు అన్న ఊరుకోలేదని అన్నాడు. నన్నవినండి, అది పరిస్థితి. ఆశ్చర్య రీతిలో నేను ఒకరోజు నైట్ బైబుల్ క్లాస్లో ఉన్నాను, ఫోన్ వచ్చింది ప్రేర్ చేయమని, ఫోన్లో ప్రేర్ చేశాను. అన్న ఏమాత్రం మార్పులేదని, బాధపడుతున్నారు, ఏడుస్తున్నారు అన్నారు. సరేని హాస్పిటల్ తిరిగి వెళ్ళాను. ఇంకా నేను లోపలికి వెళ్ళక ముందే లోపలికి వెళ్ళాను, లోపలికి తీసుకెళ్ళాడు, తమ్ముడు ఏడుస్తున్నాడు. అన్న కష్టం అన్నాను. చెల్లి మాత్రం మాట్లాడుతుంది, మీరు అలా మాట్లాడద్దు, బాబు బతుకుతాడు, మన ఆదివారం సాక్ష్యం చెప్తామని చెల్లి. ఏ కండిషన్ అన్కండిషన్, ఏ మాత్రం 1% ఛాన్స్ ఉందరా? లేదు, మేమైతే చేస్తాం అంతేగానే గ్యారంటీ అయితే ఇవ్వమని చెప్పేశారు ముందరే. నీకు చూస్తే బాబు బతికినట్టుందా చనిపోయినట్టుందా? నాకైతే కష్టం అనిపించింది, డాక్టర్లు చెప్పే విధానం బట్టి నాకు కష్టం అనిపించింది. నాకైతే హోప్స్ అయితే 90% లేవు, 10% దేవుడి మీద పెట్టుకున్నాను నేను. నన్ను అర్థందా? నేను లోపలికి వెళ్ళాను, ఏడవడం వాళ్ళు బాధపడుతున్నాడు అయ్యా అన్న అని చెప్పి, మీరు ఏడవద్దు బాధపడద్దు అని చెల్లి చెప్పింది. నేను ఇంకా లోపలికి వెళ్ళలేదు, బాబు కళ్ళు తెరిచేయడం. తర్వాత వెళ్ళి ప్రేయర్ చేశాను, చూసి నన్ను గుర్తుపెట్టి పాస్టర్ అంకుల్, నేను ఎవరన్నా పాస్టర్ అంకుల్ అన్నాడు. ఇది జరిగింది. నిన్న ఆఫీస్కి వచ్చారు, చెల్లి ఒక నెక్లెస్ పట్టుకొచ్చి ముందు పెట్టింది, ఇద్దరు కలిపి. ఏంటమ్మా అన్నాను, ఏంటన్నా అన్నాను, చెప్తున్నాడు. అన్న ఇప్పుడు నాకు మనీని బాగా ప్రేమించాను, బిడ్డలను బాగా ప్రేమించాను, చెప్పు ఇప్పుడు నీ మాటలు చెప్పి, నేను చెప్పి నాకు చెప్పు. ఈ మందిరం గురించి మా మిస్సెస్ ఎప్పుడో 2 సంవత్సరాల నుంచి కూడా అమ్ముకున్న నక్లీస్ నేను 150 పెట్టి చేయించాను. అది ఇచ్చేద్దాం ఇచ్చేద్దాం అంటే నేనే అడ్డుపడ్డాను ఇవ్వద్దని. తర్వాత స్పాన్సర్ 2 సార్లు స్పాన్సర్ చేద్దాం అన్నా కానీ
ఆమె అనుకున్న ఎంత అమౌంట్ కానీ కొద్ది కొద్ది చేసేటోళ్ళం అంటే అంత ప్రేమించాను మనం డబ్బు అంటే డబ్బుని అలా ప్రేమించాను పిల్లలని భార్యను అలా ప్రేమించాను కానీ ఈ సిచ్యువేషన్ జరిగిన తర్వాత దేవుడు నాకు కళ్ళు తెరిపించాడు నాకు ఇప్పుడు నాకున్న 3 లక్షలు ఖర్చు అయింది నాకు 3 లక్షలు కూడా నాకు ఒక చిత్తుగాయందలా కనిపిస్తున్నాయి ఇప్పుడు నాకు చాలా ఆనందం కలిసింది నాకు ఈ సిచ్యువేషన్ అయిన తర్వాత ఎంత ఆనందం అంటే అసలు నాకు డబ్బు పోయే ఫీలింగ్ లేదు నా బిడ్డలు నాకు దక్కాడు నా దేవుడు నా కుమారుని స్వస్థపరిచిన ఆనందం తర్వాత బంగారం మన ఈ డిశ్చార్జ్ అయిన తర్వాత మా ఇద్దరికి డిస్కషన్ అయింది ఇట్లా గోల్డ్ ఇచ్చేస్తానంటే అమ్మ ఇమ్మీడియట్గా ఇచ్చేసాయి నాకు అది అసలు నాకు బంగారం కింద కనబడతలేదు అది చూసే మట్టి కింద కనబడుతుంది నాకు ఇచ్చేసాయమ్మ అది దేవుడిది మంద కదా అన్నాను నేను గారు నిన్న వచ్చి స్పాన్సర్ మీటింగ్ వచ్చి అయ్యగారికి అది ఇవ్వడం జరిగింది కానీ నా పట్ల దేవుడు చాలా అద్భుతం చేశాడు నేను దేవుళ్ళలో బలపడడానికి మాత్రమే ఈ కార్యం చేశాడని నేను అనుకుంటున్నాను నేను అందుకే కూడా ఆ వాటర్ లాభం వస్తే దశమ భాగం తీసి తీసుకోడట అవునండి ఇది చాలా ముఖ్యం అండి ఇది ఈ నెల నెల నాకు ఒక 40,000 50,000 వచ్చాయి నేను 4,000 5,000 దర్శన భాగం ఇచ్చేటోని కుండలు బాగానే ఇచ్చాను తర్వాత 1 ఇయర్ నుంచి నాకు సైతాన్ పట్టింది నాకు ఇవ్వాలని మనసు రాలేదు ఏదో కొంచెం వేసి వెళ్ళిపోయేటోని అయ్యగారు కూడా ప్రతి సండే దీని గురించి హెచ్చరిస్తూ ఉండేవారు మీరు దర్శన భాగం మీరు ఇవ్వకుంటే చాపమని నేను లైట్ తీసుకునేటోడిని కానీ నాకు ఎంత పెద్ద శాపం దేవుడు నాకు ఇస్తాడని అనుకోలేదు నేను శాపం కూడా అనుకుంటాను నాకు కళ్ళు తెరిపించాడు కానీ ఈ సంఘస్థ అందరికీ ఒకటే చెప్తున్నాను నేను దర్శన భాగం మీరు దొంగిలించవద్దు మీరు ఈ సంఘస్థులు అయ్యుండి ఈ సంఘానికి మీరు దర్శన భాగం దొంగిలిస్తే ఉదాహరణ నేనే అండి తర్వాత ఈ సంఘానికి నీ సభ్యత్వం కలిగి ఉండి నేను నా కుటుంబ సభ్యులు కాకుండా ఎంతోమంది వచ్చి అక్క చెల్లెళ్ళు ఎంతోమంది మేము మాకన్నా ఎక్కువ మాకు ప్రోత్సాహం ఇచ్చి సంఘ సభ్యులు చాలామంది ప్రోత్సహించారండి వాళ్ళకి చాలా కృతజ్ఞతలు నా బంధువులు నా తోడుపుట్టినోళ్ళు కూడా నాకు అంత సపోర్ట్ చేయలేదు నాకు ఈ సంఘం అంతా సపోర్ట్ చేసిందండి నేను దాన్ని బట్టి ఈ సంఘానికి చాలా రుణపడి ఉంటాను అసలు అన్న రావడమే ఒక అద్భుతం అసలు అసలు అన్న హాస్పిటల్కి వస్తారని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు అసలు ఆ నైట్ వచ్చి అన్న ప్రేయర్ చేసి అన్న నాకు ఇంకా మనీ కూడా ఇచ్చారు అసలు మా చుట్టాలకి చెప్తే అస్సలు నమ్మట్లేదు అసలు అన్న రావడం ఏంటి అసలు అంత పెద్ద దయజనుడు హాస్పిటల్కి వచ్చి ప్రేయర్ చేయడం అసలు మనీ ఇవ్వడం అసలు నిజంగా మెరకల్లే అన్న మనీ ఇచ్చిన తర్వాత కూడా మాకు బయట నుంచి చాలా మనీ రావాల్సింది వచ్చింది అసలు అలా కూడా దేవుడు మెరకలు చేశాడు మీ బంధువులందరూ చూసి ఏమన్నారు బాబు నీ ముందు చూసి అసలు ఫస్ట్ చూసి అయితే వాళ్ళే ఏడ్చారు నేనైతే అసలు ఏడవలేదు కానీ నాకు నమ్మకం ఉంది నా దేవుడి మీద నేను ఏడవలేదు కానీ ఈ బాబు అలా చూసి ఏడ్చి మా తోడుగోళ్ళు కూడా బాగా ఏడ్చింది నెక్స్ట్ డే ఇలా ఉన్నాడు అనగానే అసలు నిజంగా నీ దేవుడు గొప్పవాడు అసలు నేను కూడా వస్తా చర్చికి అసలు అనేసి అంటుంది అనమాట అసలు అలా చూసిన సిచ్యువేషన్లో బాబు లేస్తాడని ఎవరు నమ్మలేదు అసలు అన్ని జైల మధ్యలో దేవుని మహిమపరచబడ్డాను ఇక్కడ 2 పాఠాలు మనం నేర్చుకోవాలి ఒకటి ఏంటంటే ఆయన దేవుని కంటే దేని ప్రేమించాడు మనీని పిల్లల్ని నవ్వేనండి దశమ భాగాన్ని కూడా దొంగిలించడం 2వది చెల్లి మాత్రం ఒకటే చెప్తుంది అలాంటి పరిస్థితులు ఉండగా కూడా నాకు ఆల్రెడీ చెప్పారు బాబు లేడని చెప్పారు చనిపోయాడని నాకు మనవళ్ళు మేము చూసాము కష్టమన్నారు ఏదో అమ్మాయి కొంచెం అటు మాట్లాడుతున్న విశ్వాసంతో మీరు నేర్పిన పాఠాలతో అన్నారు దాన్ని బట్టి ఒకసారి అబ్జర్వ్ చేయండి ఎందుకో నాకు అర్ధరాత్రి వెళ్ళిపోవాలనిపించింది అంతకుముందు మీటింగుల్లో ఫుల్గా నేను బిజీ షెడ్యూల్ అనమాట చాలా నేను స్ట్రైన్ అయిపోయాను అసలు ఓపిక లేదు నాకు తోచుకుంటే ఎందుకు దేవుని ఆత్మ నన్ను వెళ్ళిళ్ళని చెబుతుంది ప్రేరేపించబడి వెళ్ళిపోయాను బాబు కళ్ళు తెరిచాడు అసలు నాకు ఇది కళ అని 2 రోజులు నేను డైజెస్ట్ చేసుకోలేకపోయాను అసలు నేను అది ఫీల్ అవుతూనే ఉన్నాను ఆత్మలో నన్ను వినండి దీంతో మనం నేర్చుకోవాల్సిన పాట వెంట తెలుసు అండి లాస్ట్ మినిట్ అయినా సరే దేవుని ఆత్మ మనకు వాగ్దానం చేసిందా చనిపోయిన పరిస్థితుల నుంచి కూడా దేవుడు ఎవరిని తీయగలడు అసాధ్యమును సుసాధ్యం చేయగలడు హోప్ నిరీక్షణ ఏమాత్రం నెగిటివ్గా మాట్లాడొద్దు అదన్నా లూజ్ డైలాగ్ లేదు అయిపోయాడు చచ్చిపోయాడు బతకడు పొట్టరు పిల్ల పొట్టరు వెళ్ళిపోయాడు ఆయన రాడండి నాకు తెలుసండి ఆడి మనస్తత్వం దీని మనస్తత్వం తెలుసండి వీడు కాపురం చేసే రకం కాదు నాకు తెలుసండి వెళ్ళిపోయి పెళ్లి చేసుకుని పిల్లలకు అన్నవాడు కూడా ఇక్కడ ప్రేయర్ చేసిన తర్వాత మళ్ళీ తిరిగి వచ్చాడు నేను ఒక్కటి చెప్తున్నా నేను మీరు చెప్పిన వాక్యం అంతా అబ్రహాము కదా మనకెట్లా అన్నా నాకేం దేవుడు మాట్లాడలేదు నాతో ఏమి దేవుడు వాగ్దానం చేయలేదు అనొచ్చు బైబిల్లో ఎన్నో వాగ్దానాలు ఉన్నాయి అవి నీకట్ట చెందుతాయి ఇప్పుడు గలతీ పత్రిక 3:26 చదువుదాం
యేసుక్రీస్తునందు మీరందరూ విశ్వాసం వల్ల దేవుని కుమారులై ఉన్నారు. క్రీస్తులోనికి బాప్తిస్మం పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు. మీరు క్రీస్తుని ధరించుకొని ఉన్నారు. ఇందులో యూదుడని గ్రీసు దేశస్థుడని లేదు, ఎస్సియన్ లేదు, ఓసియన్ లేదు, కోసియన్ లేదు, గోచీ లేదు, దాసుడని. నాన్న అర్థమవుతుందా? ఎవరికైనా అర్థమైందా? 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 రైట్. నువ్వు బ్రిటిషర్ అని లేదు, లేకపోతే ఇండియన్ అని లేదు, లేదా యూదుడని లేదు, అనీయుడని లేదు, దాసుడని, స్వతంత్రుడని లేదు, లేదు పురుషుడని, స్త్రీ అని లేదు. యేసుక్రీస్తునందు మీరందరూ ఏకముగా ఉన్నారు. ఇక్కడ మాట మాట్లాడు ఒక్కసారి, నన్ను చూడండి. ఇది చెప్పేసి వెళ్ళిపోతా, ముందుకు వెళ్ళిపోతా. యేసు నామం రక్షణ పొందిన తర్వాత నీకు క్యాస్ట్ లేదు. క్యాస్ట్ ఉందనుకున్నావంటే నువ్వు మారలేదు. చదువు తర్వాత. మీరు క్రీస్తు సంబంధులైతే ఆ పక్షమందు అబ్రహాము యొక్క సంతానమైండి, వాగ్దాన ప్రకారం వారసులై ఉన్నారు. ఏ వాగ్దానం ప్రకారంగా? నా తోడు. అందరు చెప్పండి, ఇవాళ వాక్యం ఏంటి? నా తోడు. అంటే నా తోడు కాదు, నీ తోడు, నా తోడు కాదు, ఎవరి తోడు? ఎవరితో చెప్పాలి? ఎవరి తోడు? ఇక్కడ వాగ్దానముతో పాటు గ్యారంటీ, గ్యారంటీ ఒట్టు పెట్టుకున్నాడు దేవుడు. ఒట్టు పెట్టుకున్నాడు. ఆ ఒట్టు పెట్టుకున్న వాగ్దానాన్ని అబ్రహాముకి ఇచ్చాడు. ఆ తర్వాత బిడ్డని ఇచ్చాడా ఇవ్వలేదా? అద్భుతం చేశాడా చేయలేదా? ఆశ్చర్యకరంగా ఇస్సాకుని ఇచ్చాడా ఇవ్వలేదా? అబ్రహాము ఆ టైంలో యోగ్యుడైన బిడ్డకి, బలవంతుడైన బిడ్డకి, అదేనండి శక్తివంతుడైన బిడ్డకి, ఆత్మీయుడైన బిడ్డకి జన్మనిచ్చాడు. ఆ బిడ్డ ద్వారా ఆకాశ నక్షత్రాలంతా విస్తారముగా ఈ దినాల్లో, అదేనా ఇసుక రేణువులంతా విస్తారముగా దేవుడు ఆ సంతానాన్ని ఆశీర్వదించాడు. ప్రభు, నువ్వు క్రీస్తు యేసునందున్నావా? అయితే నీకు గ్యారంటీ. ఈ వాగ్దానం అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానాలు, దైవ గ్రంథంలో ఉన్న వాగ్దానాలు, అబ్రహాము సంతానమైన మీకు కూడా నా తోడు గ్యారంటీ అంటున్నాడు దేవుడు. అందుకే నమ్ముట నీవలేత నమ్మువని సమస్తమును సాధ్యమే. కాబట్టి నీకు విశ్వాసంతో పాటు ఏం కావాలా? ఓర్పు కావాలి. నేను చెప్తున్న ప్రభు పేరిట ఈరోజు ఈ వాక్యం ద్వారా ఎవరైతే బలపడుతున్నారో, ఈ ప్రామిసులు రిసీవ్ చేసుకుంటున్నారో, నువ్వు దీనికి యాడ్ చేసుకోవాలి. అబ్రహాము దేవుడా, అబ్రహాముని ఆనాడు దీవించిన దేవుడు. ఎవరైతే క్రీస్తు యేసు నందు ఉంటారో వారందరూ కూడా అబ్రహాము సంతానమయ్యుండి వాగ్దానమునకు వారసులు అన్నావు. ఈరోజు ఈ వాక్యము ద్వారా నా వాగ్దానాలను నెరవేర్పు జరిగే టైం ఆరంభమైపోయింది. వాగ్దానంతో పాటు నాకు వారంటీ అండ్ గ్యారంటీ ఇస్తున్నావు. గ్యారంటీతో కూడిన వాగ్దానం ఈరోజు నాకు ఇచ్చావు. ఇక నా సమస్యలను సాల్వ్ అయిపోయి నా దుఃఖమును నాట్యముగా నువ్వు మారుస్తున్నావు. నేను మెరాకిల్ చూడబోతున్నావు. ఎంతకాలం అది లాంగ్ టైం పీరియడ్ అయిపోయినా సరే ఇప్పటి వరకు నాకు ఓర్పు ఈరోజు నాకు పెరిగింది. నేను ఇక నిరీక్షిస్తాను. త్వరలో అద్భుతముగా నేను ఒకదాని తర్వాత ఒకటి సాక్ష్యంగా చెబుతూనే ఉంటాను నాన్ స్టాప్గా అని. నీ విశ్వాసం ఎప్పుడైతే పెంచుకుని ఈరోజు ప్రార్థనలోకే పిలుస్తావో నిన్ను అద్భుతాలు వెంబడిస్తాయి. ఆశీర్వాదం నీ వెంట వస్తావు వంటది. నువ్వు పెట్టే అడుగు, యోబు గ్రంథంలో అన్నాడు 29:6, నేను పెట్టిన అడిగెల్లా నేతిలో పడిను, నా నిమిత్తం బండ నుంచి నూనె ప్రవహించను రాయబడను. సహాయం చేయనుడు. బండ నుంచి నూనె అంటే సహాయం. ఇప్పుడు నీ అంగ చూస్తే అప్పలేదు, లేదా సహాయం చేయలేను, లేదా ఈ ప్రాజెక్ట్ నీకేమను, ఈ కాంట్రాక్ట్ నీకేమను, ఈ ఉద్యోగం నీకేమను అనే వ్యక్తులు, బాబు నిన్ను చూడగా నీకు ఇవ్వాలనిపిస్తుంది బాబు, పిలిచి ఇస్తారు. ఇక దేవుడు ఇప్పుడు ప్రతి ఒక్కరికి రాత గీతలు మార్చేయబోతున్నాను. అంటే రాతలు మన గీతలు, ఒకప్పుడు మనకి పిచ్చి ఉంది, దీంట్లో ఫిక్స్ అయిపోయాం. నా రాత ఇంతే, నా కర్మ ఇంతే, నా జాతకం ఇంతే, దన్ రేఖ పడవలేదు అని కొంతమంది మనం ఫిక్స్ అయిపోయాం ఇంతకుముందు. ఇవన్నీ మార్చేసి ఇక మీదటి దేవుడు ఆశీర్వదించే కృప మనకి తెరవబోతున్నాడు. ఆమేన్. లేచేప్పుడు ప్రార్థన చేద్దాం. అయ్యా, వాగ్దానము దాని గ్యారంటీ అని ఈ వాక్యము ద్వారా నాతో మాట్లాడావు. నాయన ఇది జరుగుతీయా? మొదట్లో నేను ప్రార్థన చేశాను ఈ అద్భుతం జరగాలని. అయ్యా ఈ వ్యాపారంలో దీవెన పొందాలని, ఈ జాబు రావాలని, సొంత ఇల్లు కల నెరవేర్పు జరగాలని, నాకు మంచి ఆరోగ్యం ఉండాలని. అయ్యా అయ్యా ఎటు చూసినా అవి జరగడం నిరీక్షించడానికి ఆధారము లేదు. కానీ ఈరోజు ఈ వాక్యము ద్వారా ఈ వాగ్దానమును నాయన అబ్రహాము నమ్మాడు. 1% కూడా ఎటు చూసినా ఆధారం లేదు. అయినా సరే నీ తట్టు చూశాడు, అద్భుతాలు చేసే దేవుడు అని నమ్మాడు. మీరు కూడా నా తోడు అబ్రహామా అని, నీకంటే గొప్పవారు ఎవరు లేరయ్యా, నీ తోడని చెప్పారు. నాయన మీరు అద్భుతం చేశారు. ఈరోజు నిన్ను నమ్మిన వారందరూ కూడా అబ్రహాము సంతానమై ఉండి
ఆ వాగ్దానములకు వారసులం అన్నా. అయ్యా ఈ దీవెన మాకు దయచేయండి, ఈ స్వస్థత నాకు దయచేయండి. ఏది అసాధ్యమని ఉందో ఇవన్నీ సాధ్యపరిచే దేవుడు నీవే. ప్రతి వాగ్దానము నా పట్ల నెరవేరు జరుగుద్దని ఈరోజు నేను నమ్ముతున్నాను. చెప్పండి, ఏసయ్యా అయ్యా నేను ఇంక పనికిరాను అనుకున్నప్పుడు వరకు ఆళ్ళు వీళ్ళు మాట్లాడతామని నిష్ప్రయోజకుండా ఉన్నాను. అయ్యా క్షమించు, ఆలస్యమైనందువల్ల భర్త మారడేమో, స్వస్థత రాదేమో, సొంత ఇల్లు కళ నెరవేర్పు జరగదేమో, జాబు రాదేమో, ప్రమోషన్ రాదేమో, అప్పు సాలు కాదేమో, కుటుంబంలో సమాధానం ఏర్పడదేమో, మీరు చెప్పిన వాగ్దానం సేవలో వాడబడనేమో. ఎటు చూసిన క్లిష్టమైన పరిస్థితులు కనపడుతూ ఉంటే అయ్యా నాకు కూడా అవిశ్వాసం వచ్చేసింది, బలహీనత వచ్చేసింది, అవిశ్వాసపడ్డాను క్షమించండి, లూజ్ టాక్ చేశాను క్షమించండి, ఇక లూజ్ టాక్ వద్దయ్యా, రూఢీగా నమ్ముచున్నాను. చెప్పు చెప్పు, ఆమేన్ ఆమేన్ ఆమేన్. ఆరాధన అనంతరం ఇలాంటి ప్రేయర్లు చేస్తున్నాం, అనేకులు స్వస్థపడి దీవించబడుతున్నారు. ప్రభుని ఆత్మతో సత్యము ఆరాధించాలని ఆశిస్తున్నారా? శక్తివంతమైన దేవుని యొక్క వాక్యమైన జీవితాలను మార్చుకుని బలమైన విశ్వాసములు బలపడి దేవుని రాకడిగా సిద్ధపడుతూ అభిషేకములు ఎదిగి ప్రతి సమస్యను ఓవర్కమ్ చేయాలని మీరు ఆశిస్తే రండి. పరలోక నిస్తమలు ప్రతి ఆదివారం 3 వర్షిప్, ఉదయం 6 గంటలకి మొదటి వర్షిప్, 2 వర్షిప్ 8 గంటలకి, 3 వర్షిప్ 10 గంటలకి. ప్రేమతో ఆహ్వానిస్తున్నాం, రండి విజేతలుగా జీవించండి. వాక్యం అంటే ఐజాక్ గారి వాక్యమే. వాక్యం ద్వారా మా కుటుంబం అయితే చాలా బలపడిందండి. అంటే ఇక్కడికి వచ్చినాకే తెలిసింది అసలు క్రిస్టియానిటీ అంటే క్రైస్తవులు అంటే ఇలా ఉండాలి అని. చాలా ప్రేయర్ఫుల్ గా, చాలా ఫెయిత్ఫుల్ గా అండ్ మిరకులెస్ గా సంఘానికి వచ్చిన దగ్గర నుంచి మేము చాలా ఆశీర్వదించబడే. ఎంత ఆశీర్వదించబడ్డాము అంటే ఈ సంఘంలో వచ్చిన బాప్తీసం తీసుకొని ఈ సంఘంలో రక్షణ పొంది. ఏమైనా పనులు ఉన్నా కూడా మా అనుకుని అయ్యగారి వాక్యం మిస్ అవ్వకుండా టెలివిజన్ లో చూస్తాం. నేనైతే ప్రిఫర్ చేస్తా యాజ్ ఎ క్రిస్టియన్ ప్రతి ఒక్కరు ఇలాంటి సంఘానికి రావాలని. అందరికి మా మెసేజ్ అంటే అందరూ వచ్చి దర్శించి దేవుని అద్భుతాలు పొందాలని కోరుకుంటున్నాను. ఎవ్రీ సండే 2 వర్షిప్లకు వస్తామండి. ఆత్మీయ అనుభవం చాలా బాగుంది, రండి ఆస్వాదించబడండి, ఆత్మీయంగా ఎదగండి.